అందరికీ సైరమండి ఈరోజు కార్తీక పురాణము పదిహేనవ రోజు పారాయణ ఆలకిద్దామండి కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట చరితము వీటి గురించి తెలుసుకుందాము వశిష్ఠుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహాత్వం గురించి చెప్తాను భక్తితో విను విన్నవారికి పాపాలు నశిస్తాయి పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో హరిముందు నాట్యం చేయవాడు పాపాలన్నీ పోయి హరిమందిరాన్ని నివసిస్తాడు కార్తీక మాసంలో ద్వాదశి నాడు హరికి దీపమాల సమర్పణ చేయివాడు వైకుంఠానికి పోయి సుఖిస్తాడు కార్తీక మాసంలో శుక్లపక్షంలో సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అవుతాడు కార్తీక మాసమందు నెల రోజులు నిష్ఠగా విష్ణు ఆలయానికి దర్శనార్థం వెళ్ళువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతాడు ఇందుకు సందేహం లేదు రాజా కార్తీక మాసమందు హరి సన్నిధికి వెళ్లి హరిని దర్శించివాడు విష్ణు సాలోక్యముక్తిని పొందుతాడు కార్తీక మాసమందు విష్ణాలయానికి విష్ణువును దర్శించడానికి వెళ్ళనివాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి బోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యానికి ఇంకా అంతమే లేదు కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిణి గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపములతోనూ భోజ్య నైవేద్యములతోనూ పూజించువాని పుణ్యమునకు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయమందు గాని శివాలయమునందు గాని లక్ష దీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవ బృందము చేత కునియాడబడుచు విష్ణుములోకమునకు చేరి సుఖిస్తాడు కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టలేని వాళ్లు శుద్ధ ద్వాదశి నాడు కాని చతుర్దశి నాడు పూర్ణిమ నాడు ఈ మూడు రోజులైనా పెట్టాలి కార్తీక మాసంలో ఆవు పాలు పీతికితే ఎంత టైం పడుతుందో అంతసేపు దేవుని సన్నిధిలో దీపం ముంచినేడలా పుణ్యవంతుడు అవుతాడు కార్తీక మాసంలో దేవుని సన్నిధిలో ఇతరులు పెట్టిన దీపం ఆరిపోబోతుంటే దాన్ని ఒత్తి పైకి ఎగదోసి బాగా వెలిగించినవాడు పాపం లేనివాడు అవుతాడు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోతే దాన్ని తిరిగి వెలిగించేవాడు దారుణమైన పాపాలను అంటే తను చేసిన పాపాలన్నీ నశింపజేసుకుంటాడు ఈ విషయంలో ఒక పూర్వపు కథ కలదు విన్నంతనే పాపాలు నశిస్తాయి సావధానంగా విను అని విశిష్టుల వారు జనక మహారాజుకి ఇలా చెప్తున్నారు పూర్వం సరస్వతీ తీరంలో పూజా నైవేద్యాలు లేక పాడుపడిన ఒక విష్ణాలయం ఒకటి ఉంది కార్తీక మాసంలో స్నానార్థం కర్మనిష్ఠుడనొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు సరస్వతీ తీరానికి వచ్చి అక్కడ విష్ణాలయాన్ని చూసి ఇది ఏకాంతంగా తపస్సు చేసుకోవడానికి చాలా బాగుందని ఆలోచించి ఆ ఆలయాన్ని దుమ్ముని దూల్ని తుడిచి జలంతో ప్రోక్షణ చేసి దగ్గరను గ్రామానికి వెళ్ళి నూనె తెచ్చి పన్నెండు పాత్రలను తెచ్చి దీపాలు వెలిగించి హరికి సమర్పించి అతను తపస్సమాధిలో కూర్చున్నాడు ఆ యతీశ్వరుడు తపస్సు చేసుకుంటుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచు విష్ణుకు ప్రదక్షిణ చేసి మెల్లగా దీపాల సన్నిధికి చేరింది ఇక వచ్చి ఆరిపోయి ఉన్న దీపంకుందు దగ్గరికి వెలుగుతున్న దీపంకుందుని తెచ్చి రెండూ కూడా నూనెను తాగి ఒత్తును గ్రహించాలి తినేయాలి అని రెండు అక్కడికి చేర్చింది అంతలో వెలుగుతున్న వత్తి సం పర్కము అంటే కలవటం వలన వెలుగులేని ఒత్తి కూడా వెలిగేసింది రెండును వెలగ్గా వేడి చేత నూనె త్రాగడానికి వీల్లేక విడిచిపెట్టేసింది ఎలుక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపాన్ని ఆరిపోతే దాన్ని తిరిగి ఎలుక వెలిగించింది తర్వాత పూర్వపుణ్యవశం చేత ఆ రాత్రి అచ్చటనే చనిపోయి ఎలుకదేహాన్ని వదిలి మంచి దివ్య పురుషుడిగా మారిపోయింది అంతలో యతి సమాధిని విడిచి ఆ పుణ్యపురుషుణ్ణి చూసి నువ్వెవడవు ఎందుకు వచ్చితివి అని అడిగాడు ఆ మాట విని ఆ పుణ్యపురుషుడు తిరిగి యతితో ఇలా అంటున్నాడు ఓ యతీశ్వర నేను ఎలుకను గడ్డిలో గింజలను తినుదానను నిత్యము ఈ దేవాలయంలో ఉంటున్నాను నాకు నాకిప్పుడు దుర్లభమైన మోక్షము కలిగింది ఇది ఏ పుణ్యం చేత కలిగిందో నాకు తెలియదు పూర్వమందు నేను ఎవ్వరను ఏం పాపం చేశాను ఏ పాపం చేత ఈ ఎలుక రూపం నాకు ప్రాప్తించింది ఈ విషయం అంతయు సర్వజ్ఞులని మీరు చెప్పాలి మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రుడను అని ఆ పుణ్యపురుషుడు అన్నాడు ఆ మాట విని యతీశ్వరుడు జ్ఞాననేత్రంతో సర్వం తెలుసుకుని ఆ పుణ్యపురుషుడితో ఇలా చెప్తున్నాడు ఓయి నీవు పూర్వమందు బాహ్లిక దేశంలో జైమిని గోత్రం కలవాడవు బ్రాహ్మణవు నిత్యము కుటుంబం పోషించుకునేవాడవు బాహ్లికుడను పేరు కలవాడవు స్నానం పూజలు ఏవీ చేయకుండా నిత్యము ఆశతో వ్యవసాయం చేస్తూ వివేకం లేక బ్రాహ్మణులు తిడుతూ ఉండేవాడివి దేవుడు పూజలు వదిలి నిత్యం శ్రాద్ధ భోజనం చేస్తూ భోజనం చేయని రోజుల్లో కూడా రాత్రింబగళ్ళు భుజించేవాడివి స్నాన సంధ్యావందన తపస్సులను చేయవారిని చూసి నవ్వుతూ కూడా నిందించేవాడివి నీకు అందమైన భార్య ఉండేది ఆమెకి సహాయం చేయడానికి ఒక స్త్రీని ఇంటి వద్ద పనులకు పెట్టుకున్నావు నిరంతరం ఆమెతో మాట్లాడుచు ఆమెను తాకుచు ఆశయాలాడుతూ దాన్ని పోషిస్తూ నీ పిల్లలకు ఆమె చేత అన్నం పెట్టిస్తూ కన్యను అమ్ముకుంటూ శూద్రులకు చల్లా పెరుగు పాలు నెయ్యి అమ్ముతూ ధనార్జున బరుడవై ఉన్నావు ఈ ప్రకారంగా బోల్డ్ డబ్బు సంపాదించి ఆ డబ్బును భూమి యందు దాచి చివరికి చనిపోయావు ఇలాంటి పాపాలు చేయడం వల్ల నరకం అనుభవించి తిరిగి భూమి మీద ఎలుకగా పుట్టి ఈ దేవాలయంలో దేవుడి ద్రవ్యాన్ని హరిస్తూ దీపపాత్రల్లోని తైలాన్ని త్రాగుతూ ఉన్నావు దైవవశం వల్ల ఈ దినం నా చేత పెట్టబడిన దీపాన్ని ఆరిపోయిన దాన్ని నీవు వెలిగించావు గనుక ఆ పుణ్యం చేత ఎలుక రూపం పోయి దివ్య రూపం కలిగింది హరిని భక్తితో పూజిస్తే గనక శాశ్వతంగా వైకుంఠానికి వెళ్తావు అని యతీశ్వరుడు చెప్పాడు ఈ ప్రకారంగా ఆ యతీశ్వరుడు చెప్పిన మాట విని ఆ పుణ్యపురుషుడు యతికి నమస్కరించి అతను ఆజ్ఞ తీసుకుని పాపాలను నశింపచేసే సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినాలందు స్నానం చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాన్ని చేస్తూ ఆ మహిమ వల్ల అంతమందు సాయుధ్యముక్తి పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నానం దానం పూజ దీపమాలలు అర్పించడం అలాంటి పనులు చేయవాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుధ్యంలో పరమపదాన్ని పొందుతాడు ఇది కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము సమాప్తము జై సైరామ్